గులాబ్ తుఫాన్ ప్రభావంతో నిన్నటి రోజున కురిసిన భారీ వర్షాల కారణంగా సిరిసిల్ల పట్టణంలో జలమయమైన లోతట్టు ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంగళవారం ఇన్ఛార్జ్ డిఆర్ఓ శ్రీ శ్రీనివాసరావు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి జిందం కళాతో కలిసి సిరిసిల్ల పట్టణంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నటువంటి శాంతినగర్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ పోలీస్ మున్సిపల్ విభాగాల ఆధ్వర్యంలో చేపడుతున్న రక్షణ సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురికాకుండా అధికారులు సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. శిథిలావస్థలోని ఉన్న ఇళ్లను నిర్వాసితులు ఖాళీ చేయాలని వరదల నేపథ్యంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం వంటివి సంభవించకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఆస్తి పంట నష్టాల వివరాలు ఇతర వివరాలను జిల్లా యంత్రాంగానికి తెలియజేయడం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని అన్నారు. వివరాలు తెలియజేయడానికి కంట్రోల్ రూమ్ నెంబర్ను సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజల సౌకర్యార్థం సిరిసిల్లలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో పునరావాస కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పునరావాస కేంద్రాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించి అందులో ఉన్న వారితో మాట్లాడి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. వారికి నీటి సదుపాయం భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. జంగమయ్య కుంట వెంకంపేట దోభీఘాట్ వద్ద నీటి ప్రవాహం ఈదుల చెరువు మత్తడి పరిస్థితిని పరిశీలించారు.